నమస్తే అండి రామారావు గారు. నమస్తే అమ్మా. రామారావు గారు, ఇంతకుముందు వీడియోలో సావిత్రి గారి సినిమాల్లో మనం మిస్సమ్మ సినిమా గురించి, దేవదాసు సినిమా గురించి చాలా క్లుప్తంగా చెప్పుకున్నాం. బట్ కొంతమంది ప్రేక్షకులు కాల్స్ చేస్తున్నారు, కమెంట్స్ రూపంలో తెలియజేస్తున్నారు. ఇలా కాదు, మిస్సమ్మ సినిమా ఒక్కటే ఎక్కువసేపు వాళ్ళ ఒక్కొక్క సినిమా గురించి మాట్లాడండి అని. సో మనం మాట్లాడదాం. సో ఫస్ట్ కొంచెంగా మనం క్లుప్తంగా మాట్లాడుకుంటున్నాం కాబట్టి, మాయాబజార్ లో సావిత్రమ్మ గారి గురించి, మోగ మనసులో సావిత్రమ్మ గారి గురించి వివరించండి. అవునమ్మా, ఇది ఎందుకంటే చాలా ఎగ్జైట్ అవుతూ చెప్పినటువంటి సందర్భం అది. ఇప్పుడు మాయాబజార్ కూడా అంతే. మాయాబజార్ లో కేవీ రెడ్డి గారు ప్రత్యేకించి చెప్పేవారు కాదు. అక్కడ కేవీ రెడ్డి గారికి ఒక సెపరేట్ స్కూల్ ఉండేది. బాగా అంటే సావిత్రమ్మ చాలా బాగా నటించినట్టయితే ఆయన ఎప్రిషియేషన్ ఎలా ఉండేది తెలిసినా, ఇప్పుడులాగా కింద దొర్లేసి వెరీ గుడ్, ఫెంటాస్టిక్, మైండ్ బ్లోయింగ్ అనేవాడుగా కాదు. చాలా బాగా చేస్తే ఒక రెండు బటన్స్ తీసి ఇలా కాళ్ళు పైకేసి కాళ్ళ మీద కాలేసుకొని పాస్ అనేవారంట. అప్పుడు పాస్ ఫస్ట్ ర్యాంక్ కాదు, అంటే ఆ పాస్ అంటే ఆస్కార్ అవార్డు వచ్చిన అవార్డు వచ్చినంత ఆనందంగా ఫీల్ అయ్యేవారంట. తీరా అంటే మాయాబజార్లో సావిత్రి గారికి పెర్ఫార్మెన్స్ ఎవరు చెప్పలేదు. తనకే ఈ క్యారెక్టర్ ఇలా చేస్తే బాగుంటుంది అని అనిపించి చేశారన్నమాట. కేవీ రెడ్డి గారు చెప్పేవారు కాదు, డైలాగ్ చేసిన తర్వాత చదవమనేవారు. చదివిన తర్వాత అమ్మ కొంచెం ఇలా ఇది మార్చుకోవచ్చు అని చెప్పి చూచాయిగా ఆవిడనే క్యారెక్టర్ని మోల్డ్ చేసుకునే విధంగా తీర్చిదిద్దేవారు అన్నమాట. ముఖ్యంగా మాయాబజార్లో అక్కడ శశిరేఖ అభినయం ఆహనా పెళ్ళి అంట అనే పాట దగ్గర మాత్రం ఆయన చాలా పొంగిపోయారట. ఆయన ఎవరు మన కేవీ రెడ్డి గారు ఎంత బాగా చేస్తుంది పిచ్చిది ఆ పిచ్చి తల్లి అని చెప్పేసి. ఎందుకంటే అక్కడ ఎస్వి రంగారావు క్యారెక్టర్ని చేసేసింది, అవలీలగా చేసేసింది. ఎస్వి రంగారావు గెద పడుకుని ఎలా నడుస్తాడు, ఎస్వి రంగారావు ఎలా డ్యాన్స్ చేస్తాడు అది చేసి చూపించింది. మతిపోయింది అందరికీ. అంటే దేవ మీ మాయాబద్దంలో అందరి క్యారెక్టర్లు ఒక ఎత్తే నడితే సావిత్రి క్యారెక్టర్ ఒకటి ఒక ఎత్తు. ఇప్పుడు నువ్వు చెప్పినట్టుగా ఈ మాయాబద్దానికి హీరో నాగేశ్వరరావు చెప్పాడు. మాయాబద్దానికి ఎవరు ఎవరు హీరో అంటే ఆయనట హీరో. ఎవరు? ఘటోత్కచుడు. తర్వాత హీరోయిన్ ఎవరంటే సావిత్రి అట. అంతకంటే బాగా ఎవరు చేయలేరు. తర్వాత మూడో వ్యక్తి కృష్ణుడట. అంటే మరి వాడు ఎంత బాగా చేసుకుంటారు క్యారెక్టరు. సావిత్రి ఎంత ప్రాణం పెట్టేస్తుంటుంది, ఎస్వి రంగారావు ఎంత ప్రాణం పెట్టేస్తుంటారు. అంటే ఇక్కడ ఏంటంటే క్యారెక్టర్ని అర్థం చేసుకొని ఆ క్యారెక్టర్లోకి పరకాయ ప్రవేశం చేయడంలో సావిత్రి దిట్ట. ఆ సావిత్రికి ఆ క్యారెక్టర్ చేస్తున్నప్పుడు నచ్చితే వెళ్ళిపోయేది, నచ్చకపోతే ఆ క్యారెక్టర్ కాదు ఒక చిన్న ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ కూడా కదిలేదు కాదు. అది ఎవరి తాలూకు మనస్తత్వం. అందులోనే ఆడియన్స్ అంతా నిమగ్నం అయిపోయి సావిత్రి క్యారెక్టర్ అంటే పడి తెచ్చేవారంటే కారణం ఏంటంటే ఆవిడ తలుకు పెర్ఫార్మెన్స్లో ఉన్నటువంటి ఆకర్షణ అది. మరి మనం మాయాబజార్ గురించి మాట్లాడుకున్నాం కదా, మరి మోగ మనసుల్లో సావిత్రి గారు? అది చాలా నేను ఎప్పటి నుంచో చెప్దాం అనుకుంటున్నానమ్మ. మోగ మనసుల్లో అది ఎంత గొప్ప కథ అంటే, ఆడు పడవ నడిపేవాడు. ఇప్పుడేమో జమీందారు కూతురు, పడవ నడుపుతుండగా వయసునాడు, పైగా అందగాడు, పైగా అమ్మాయి అంటే ప్రాణం అంతకంటే కావాల్సిందేమండి, ప్రేమకు అంతకంటే కావాల్సింది ఏంటండి. ఒక రోజు ఒక బంతిపువ్వు ఉందనుకుంటే ఆ బంతిపువ్వు తీసుకొచ్చి ఇస్తాడనమాట. ప్రేమ ఇంకేం కోరుకుంటుంది? ఆ బంతిపువ్వునే కోరుకుంటుంది. అట్లాంటి ప్రేమ, పవిత్రమైన ప్రేమ ఎవరికి ఉంది? రాధమ్మకు ఉంది. ఇక్కడ గోపికి ఏంటంటే వాడికి ఏమో తెలీదు, వాడికంటే అమ్మగారు అంటే దేవత, ఆ దేవత బాగుండాలి, కలకాలం ఉండాలి అనే ఫీలింగు
గోపిది. అట్లాంటి క్యారెక్టరు ఒకడు ఉంటాడు, వాడెవడో పక్కూరు జమీందారు, రేట్ నీకు 15 రూపాయలు ఇస్తాను నువ్వు వెళ్ళి అమ్మగారికి ఉత్తరం ఇచ్చేసి అంటే ఓ తప్పకుండా ఇస్తాను అంటాడు. ఈ ఉత్తరం ఇస్తే నన్ను మెచ్చుకుంటారంటే మెచ్చుకుంటారని పెట్టాను, నన్ను చాలా బాగా చూసుకుంటారు, అమ్మో అమ్మగారు నన్ను బాగా చూసుకుంటారా అని వెళ్ళి ఉత్తరం ఇస్తాడు. అది అంటే ఆ సన్నివేశాల రూపకల్పన ఎంత బాగుంటుందంటే, నేనైతే అంటే చెప్ప రెండు చేపలు వాయించేదాన్ని అంటే తిన్న వెళ్ళి పద్మనాభం రెండు చేపలు వాయించేస్తారన్నమాట. అంటే ఎంత ఎంత అపురూపమైన ప్రేమ కథ. ముఖ్యంగా ఇక్కడ ఈ అమ్మగారిని కూడా ఎందుకో తెలీదు ఆ జమీందారితో వెళ్ళిపోతుందంటే వీడి బాధ, ముద్దబంతి పువ్వులో మోక్కల ఊసులు వెనకజనం భాషలు అందరికీ తెలుసు, ఆ గజ్జనంలో ఉన్న భాషలు ఎవరు తెలుసామో నీకు తెలుస్తా నాకు తెలుస్తా, బట్ నువ్వు వెళ్ళిపోతున్నావు నాకు ఎందుకో తెలియదు, బాధగా ఉంది, ఏడుపుగా ఉంది, నువ్వు వెళ్ళాలి, బాగుండాలి, సుఖంగా ఉండాలి. ఆ పాటలో ఎంత గొప్ప మీనింగ్ ఉంది, అవి వెళ్ళిపోతుంది, వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ వస్తుందని తెలుస్తుంది. వీడికి ఏంటంటే ఆ తోటలో పూసినటువంటి ఆ ముద్దబంతి పువ్వును తీసుకొని వెళ్తాడనమాట. వీటి వచ్చేసి అలా చూడగానే తను దేవతల్లాగా ఆరాధించేటువంటి రాధ నుదుట కొంకు ఉండదు, ఆటోమేటిక్గా పువ్వు జారిపోతుంది, ఆ పువ్వును మట్టుకుంటూ బండి వెళ్ళిపోతుంది. అక్కడ ఎవరు చేస్తారమ్మా, ఆ ఇద్దరు ఈడు ఏడుస్తాడు, గోపి ఏడుస్తాడు, రాధ ఏడుస్తుంది. ఎందుకు ఏడుస్తాడో గోపి తెలీదు, రాధ ఎందుకు ఏడుస్తుందో తనకు తెలీదు. నీకు ఈ ముఖం చూపించవలసిన అవసరం వచ్చిందిరా అని రాధ, నేను ఎలా చూడవలసి వచ్చిందా అమ్మా అని ఈడు. నిజంగా ఎంత గొప్ప కావ్యం అంటే ప్రేమ కావ్యం అంటే అదేనమ్మా. నిజంగా నాకు ఆ సినిమాలో ఉన్న గొప్పతనం ఆదుర్ సుబ్బారావు గారు మార్చే విధానం, తర్వాత నిద్రపడదు గోపి ఓ పాట పాడరా పాడుతా తీయగా చల్లగా అంటే మొత్తం అంతా చెప్పేస్తాడు. వాళ్ళిద్దరి మధ్య ఉన్న కథ అంతా ఆ సినిమాలో ఆ పాటలో చెప్పేస్తాడు. అలా బయటికి వెళ్దాం అనుకున్నట్టయితే ఈ సూర్యకాంత ఉంది కదా ఏదో పుట్టించేస్తుంది, తగ్గి ఎక్కడో వర్షం వస్తుంటే గట్టిగా పిడుగు పడగానే పిడుగట్ట భయం అమ్మగారికి గట్టి పట్టేసుకుంటుంది అన్నమాట. పట్టేసుకుంటే ఎంతైనా వీళ్ళిద్దరూ ఆడమక్ కదా, శారీరక సంబంధం కదా, ఆ పట్టుకున్న తర్వాత ఎమ్మురా ఈ పాడులోకం అనుకున్నదే నిజమైతే ఎంత బాగున్ను అంటుంది అన్నమాట. అది గొప్ప డైలాగ్ అమ్మా బండి. తీరా చూసేసరికి ఏంటంటే ఇక్కడ ఈ తండ్రి కూడా ఆ బాధతో తట్టుకోలేక ఏంటమ్మ ఇదంతా అనేసరికి తను తట్టుకోలేదు, గోపి పడవ తీరే అంటుంది. ఆ పడవ తీసి వెళ్ళిపోతుంటే అమ్మాయి గారు అక్కడ సుడిగుండాలు ఉన్నాయంటాడు. అంటే సుడిగుండాలు కాదు ఏమున్నా పోనీ అంటే, అంటే ఈ పాపిష్టి లోకం కంటే ఆ సుడిగుండంలో మన ఇద్దరం ఒకటైపోయి పోవడం చాలు అని చెప్పేసి ఆ సుడిగుండంలో పడిపోయి గాఢంగా ఆత్మావలింగనం చేసుకుంటూ ఆ ఇద్దరు కలిసిపోవడం ఎంత గొప్ప కావ్యం అది. ఇది ఒక పార్శ్వం అయినట్టయితే రెండో పార్శ్వం ఒక గౌరీ పాత్ర. రే గోపి నిన్నే పెళ్లి చేసుకుంటా, నీ ఊళ్ళో చచ్చిపోతా అనుకొని ఆ గోపి వచ్చినంత వరకు ఉంటుంది. అదే కదా ప్రారంభం, ఎక్కడో అక్కడ కొండను చూస్తా పాడుబడిన ఇల్లు చూస్తాడు, వస్తాడు, వస్తే గోపి అంటూ ముసలమ్మగా ఉంటుంది, పళ్ళన్నీ రాలిపోతాయి, నీకోసం వచ్చాను గౌరీ అంటాడమాట. వచ్చావా నాకు తెలుసు గోపి, నేను నీ ఊళ్ళోనే చేసుకుంటే నిన్నే పెళ్లి చేసుకుంటాను, సత్తే నీ ఊళ్ళోనే సత్తానన్నాను కదా అని పడిపోతుంది. ఈ ప్రేమకు ఇంతకంటే గొప్ప భాష్యాన్ని ఎవరు చెప్తారమ్మా, అందుకే నేను మోగ మనసులు సినిమా అని చెప్దాం అనుకున్నానమాట. ఇటు గోపిని గౌరీ ప్రేమించే విధానం కానీ, గోపిని రాధ ప్రేమించే విధానం కానీ, రాధని గోపి ప్రేమించే విధానం కానీ ఎంత పవిత్రమైంది. ఎక్కడైనా అశ్లీలత ఉందా, ఎక్కడైనా కొంచెం ఒక అంటే ఒక చపలత్వం ఉందా, ఎంత పవిత్రమైన ప్రేమ.
నిజంగా మోగమనసులు సినిమాకి అంత లైఫ్ ఎందుకు ఉందంటే కారణం అంత జాగ్రత్తగా ఆ సినిమా ట్రీట్మెంట్ చేశారు, అంత పవిత్రంగా యాక్ట్ చేశారు. ప్రేమ అంటే అదే, అంతేగాని ఊరికి కింద మీద పడి దొరలు ప్రేమ అనుకోమంటే ఎలాగవుతుంది, ఎక్కడైనా ముట్టుకున్నారు ఇద్దరు. ఆ కళతోనే కదా ఆరాధనా భావంతో ఉన్నారు, కానీ ఎక్కడైనా కౌగిలించుకున్నారా, ఎక్కడైనా పడి దూరలేరా, ఏమి లేదు, ఎక్కడ లేదు. ఎంత హాయిగా ఉందా ప్రేమ. మోగ మనసులు అంటే ఏమిటి, మాటలు మాట్లాడకుండా ఆ మోగ్గా ఉండే మనసులు ఎంత దివ్యంగా ఉన్నాయి. ఇప్పుడు మీరు చెప్తుంటుంటేనే ఇంకా మాటలు రావాలి. లేదమ్మా చాలా గొప్ప, ఎంత భావన, ఎంత వాళ్ళిద్దరు డైలాగ్స్ కానీ, ఆ గోపి చూడడం కానీ, ఆ గోపినేమో రాధ చూడడం కానీ, ఆ చూపులు చాలు, చూపులు చాలు, అది అంత గొప్ప. అది అట్లాంటి మహానుభావులను తలుచుకుంటే మనకి ఎంతో ఆనందంగా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.